నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు, తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు, బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు, నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన, తను బాగుండాలి, తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభిలషిస్తాను, నేను ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయటకు వచ్చాను. ఆయన ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటున్నాను. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు, తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు చేతు మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు, బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు, నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన, తను బాగుండాలి, తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభిలషిస్తాను, నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయటకు వచ్చాను. ఆయన ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం.